करोना కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై కరెంట్ ఛార్జీల మోత విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. करोना కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై కరెంట్ ఛార్జీల మోత విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలా ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు కరెంట్ ఛార్జీల పెంపుపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో అద్దుకున్నవాళ్ళు ఇబ్బంది అన్నారు, దానికి గొర్రెలు వంచుతున్నారు. ఇప్పుడు ఒక యూనిట్ కి ఒక రూపాయి 23 పైసలు యూనిట్ కి ఛార్జ్ పెంచారంటే కనుక ఇంతకన్నా దోర్ బడ్జెట్ పెట్టుకున్న 100 చేసుకుంటున్నామని అడుగుతున్నాం. 300 రూపాయలు కరెంట్ బిల్ కట్టుకోవడమే పరిస్థితి కష్టంగా రోజులింది. అటువంటిది ఒక్కొక్కరి భారం మీద 1200 3000 విద్యుత్ కడితే కనుక ఏ విధంగా కట్టుకుంటారా? పిల్లల్ని పెంచుకుంటారా? కుటుంబాన్నే పొదుపుకుంటారా? అద్దెలే కట్టుకుంటారా? వచ్చి ఆదాయాలంతా కరోనా వంటి ఒక విషయం వల్ల గత రెండు సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఆర్థికంగా గుజ్జలైపోయిన పరిస్థితి ఈ రోజు జరుగుతుంది. ఇటువంటి సమయంలో మీరు ఆ పన్ను ఈ పన్ను ఆ పన్ను పెట్టుకోవడం మీ యొక్క ఆర్థికమైన లోటుని ఈ విధంగా మీరు భర్తీ చేసుకుంటున్నారు. ఇది గత వరకు సమంజసం. మీరు పరిశ్రమలు ఆహ్వానించండి, ఉద్యోగులు పెంచండి, ఆ పరిశ్రమల ద్వారా వచ్చే రాయితీ ట్యాక్స్ సంపాదించుకోండి, దాంతో ప్రభుత్వం నడపండి. మా కాంగ్రెస్ పార్టీలో మేము కూడా నడితే ప్రభుత్వాలు ఇలా ప్రజల మీద నగ్గి పెట్టలేదు, ప్రజల మీద భారం అయ్యి లేదు. సంక్షేపంగా మేము ఇచ్చాం, ఇచ్చేవా కానీ పత్ర ప్రకారం చేసుకుని వచ్చాం. మేము కడుపు చూసాం, మేము జోపించుకోలేదు సుమా, మేము కడుపు చూపించాం. ఇది మా ఇంద్రమ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాం. నాయకులు జవ్వాద్ అలీ మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. మేము దీన్ని పెంచుకుంటూ పోతాం, దప్పదప్పలుగా తీసేస్తాం, నిర్మూలించేస్తాం అని చెప్పారు. కానీ ఈ రోజున కరెంట్కే షాక్ కొట్టేటట్టుగా, ప్రజల్ని షాక్ కొట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేసే తప్పించి మద్యపాన నిషేధం గురించి కానీ మాట తప్పును మరమ తప్పును అన్న విషయం కానీ ఈ మధ్యన కనబడట్లేదు. దయచేసి మీ మాటల్ని మీరు ఒకసారి పునరావృతం చేసుకుని ప్రజలకి కరెంట్ షాక్ కొట్టకుండా చూసుకోవాల్సిందిగా విన్నప్పండి. ప్రభుత్వాలే ఎంత సేవ చేస్తారో కేంద్ర ప్రభుత్వాలు ఆశపడతారు. ప్రజలకు ఏం చేశారు? నవరత్నాలనే ఆకర్షణ పెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలు రక్తాన్ని పిండుకుంటున్నారు. ఈ రోజు ప్రజలు ఎంత హింస పడుతున్నారంటే కరెంటు బిల్లు కట్టడానికి అప్పు చేసుకుని కట్టే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల ఒకసారి ఆలోచించి పేదలు నడవరికి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేద మధ్య తరగతి చెప్తూ అడ్డుకుండి రేట్లు ఇప్పుడు పెంచలేదు. ఈనాడు ఈ ప్రభుత్వాలు పేద రక్తాన్ని పిండుతున్నాయి అని చేతి పేదల పట్ల ఒకసారి ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొనాడ పద్మ, ఖమ్మం రాజుబాబు, కుక్కల పోతరాజు, తుమ్మలపల్లి చిన్న, సత్తిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.